Hello Mike, check check. Hello Mike, check check. అయ్యారు. మరి ఈ చిత్రంలో కూడా ఆయన అద్భుతమైన మాటలు ప్రేక్షకుల్ని థియేటర్లో అలరించడానికి. మరి ముందుగా ఈరోజు ఇంత చక్కటి సినిమా మనందరికీ అందించిన రాజుగారి గది 2. ఎస్, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు పీవీపీ సినిమాస్ అండ్ మ్యాక్నీ ఎంటర్టైన్మెంట్స్. ముందుగా పీవీపీ సినిమాస్ అధినేత పీవీ సార్ని వేదిక మీద రాసిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ సార్. సో చూసాం ఆయన కెమెరాలో ఎన్నో అద్భుతాన్ని బంధించారు. మరి అంత అద్భుతమైన జీఓపి దివాకరన్ గారిని వేరు మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ సో. సో ఈ చిత్రానికి చక్కటి మాటలు అందించిన అద్భుతమైన రైటర్ డైలాగ్ రైటర్ అబ్బు రవి గారిని వేరు మీద రాసిందిగా కోరుకుంటున్నాం. తన రాసిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్. పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నాకు తెలిసి ఆయన రన్ చేస్తూనే ఉన్నారు. అది కూడా సక్సెస్ఫుల్ రన్ గా అలా చాలా ఫాస్ట్ గా పరిగెట్టి బోర్డ్ అనేది అద్భుతమైన సక్సెస్ఫుల్ చిత్రాన్ని మనందరికి అందించిన సూపర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ గారిని వేటి మీద రాసిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ సార్. సో ఇంత చక్కటి సినిమాని అంతే చక్కగా దర్శకత్వం వహించి మనందరినీ భయపెట్టడానికి ఎంటర్టైన్ చేయడానికి ఫస్ట్ అక్కినేని నాగేశ్వరరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఆయన నా పేరు పిలిచి పైకి తీసుకొచ్చి ఆయన నన్ను ఇంట్రడ్యూస్ చేసింది నాగేశ్వరరావు గారు, జనాలకు ఇంట్రడ్యూస్ చేసింది నాగేశ్వరరావు గారు. ఆయనకి పాదవందనం. ఆయన లేరు అన్న మాట లేదండి, ఆయన లేకపోతే మనం ఎవరం లేం, సినిమా లేదు. ఇంకా నాగార్జున గారు, నాగార్జున గారితో నాకు ఇది 3వ మూవీ అండి. ఫస్ట్ డాన్, 2 ఊపిరి, 3 రాజుగారి గది. చాలా థ్యాంక్ యూ సార్ నన్ను ఎంకరేజ్ చేసినందుకు. అలాగే పీవీపీ గారితో నాకు 3వ సినిమా అండి, ఊపిరి, క్షణం, రాజుగారి గది 2. థ్యాంక్ యూ సార్. ఇలాగే ఈ సినిమా అనుకోకుండా నాకు వీళ్ళు ఇవ్వడం, మన ఓంకార్ గారు, నిరంజన్ గారు, నాగార్జున గారు, పీవీ గారు నన్ను అనుకోవడం, వెళ్ళడం. కథ చూసిన తర్వాత అందరూ హర్రర్ కామెడీ అలా ఒక జానర్ ఒకటి ఉంది కదండి, ఇది సినిమా చూసిన తర్వాత దీనికి వేరే పేరు పెడతారు చక్కగా. ఈ జానర్లో సినిమాలు రావడం మొదలు పెడితే అంత మంచి సినిమా, కొత్త సినిమా, చాలా బ్యాలెన్స్డ్ సినిమా, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్, ఆ చిన్న డ్రామా అద్భుతంగా వచ్చింది. అండ్ తమన్ గారు ట్రైలర్ చూసిన తర్వాత అసలు ఆ హమ్మింగ్, సినిమాలో మీకు గూస్ బంప్స్ వస్తాయండి, ఆ హమ్మింగ్ అలా పడుతుంటే చాలా అద్భుతంగా ఉంటుంది, ఊహించుకోగలను నేను. అండ్ ఇంత మంచి సినిమా నేను చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన ఓంకార్ గారికి, నాగార్జున గారికి, అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. లేదా సార్? ఓకే, వెల్, సో అద్భుతాలు ఓన్లీ కెమెరా నుంచే బయటకు వస్తాయంటున్నారు. ఇప్పుడు మ్యాక్నీ ఎంటర్టైన్మెంట్స్ నుంచి జగన్ గారిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఎన్ఆర్ లివ్స్ ఆన్ వచ్చినటువంటి ఫ్యాన్స్ నాకు కాదు సార్, నాగేశ్వరరావు గారు పేరు పేరు చెప్పిన
వచ్చినటువంటి మీడియా పాత్రికేయులకు, ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా వేదిక పైన ఉన్నటువంటి నాగార్జున గారు, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ అండ్ పీపీ సినిమా ఇన్ అసోసియేషన్ విత్ ఓక్ ఎంటర్టైన్మెంట్ అండి ఈ సినిమా. దేర్స్ అ ఎనెక్డోట్ బిహైండ్ దిస్. నాగార్జున గారితో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కూడా ఇది రెండో సినిమా అండి. అప్పట్లో 2010 వెన్ వీ మేడ్ గగనం, ఇట్ వాజ్ దెన్ ది ట్రెండ్ సెటర్. అప్పుడు ఆకాశంలో ఉన్నాము, ఇప్పుడు ల్యాండ్ మీద చేస్తున్నాం అంతే. అప్పటికి ఇప్పటికి ఏంటి డిఫరెన్స్ అంటే, నాకు సార్ ఒక -5 ఇయర్స్ యంగర్ అన్నట్టుండు, నేను ఇంకో 5 ఇయర్స్ ప్లస్. ఈ రాజు గారు, ఈ కింగ్ గారిని ఈ గదిలో సెకండ్ పార్ట్లో ఏం చేస్తున్నాం అనేది, దట్ ఈస్ ది క్రక్స్ ఆఫ్ ది ఫిల్మ్. ఆన్ దిస్ ఒకేషన్ ఐ లైక్ టు టేక్ దిస్ అడ్వాంటేజ్ టు థ్యాంక్ ఆల్ ది టెక్నీషియన్స్ హూ అసోసియేటెడ్ విత్ దిస్. ఏఎస్ ప్రకాష్ గారు, ఆ డైరెక్టర్ ఈజ్ నాట్ హియర్ విత్ అస్ ఫర్ టుడే, ఈజ్ ఆన్ అదర్ స్కెడ్యూల్. మధు, తమన్ గారు కానివ్వండి, దివాకరన్ కావండి, ఇతర టెక్నీషియన్స్ అందరికీ, వీఆర్ ప్రౌడ్ టు ప్రజెంట్ దిస్ ఫిల్మ్ టు ది ఆడియన్స్ ఇన్ అక్టోబర్. వీఆర్ హోపింగ్ టు కమ్ వెరీ సూన్. వీ వుడ్ లైక్ ఆల్ ద మీడియా టు సపోర్టర్స్ అండ్ డెఫినెట్లీ యాజ్ వీ టోల్డ్ ఇన్ అ లాస్ట్ మూవీ గాజీలో, ఇట్ విల్ బి వన్ ఆఫ్ ది ట్రెండ్ సెట్టింగ్ అని అనగాను, హారర్లో ఒక డిఫరెంట్ విభిన్నంగా తీసినటువంటి సినిమా వస్తుంది. బ్యానర్ తగ్గట్టే రెండు బ్యానర్లకు హిస్టరీలో ఉండిపోయే సినిమా అవుతుందని కోరుతున్నాము. స్పెషల్ మెన్షన్ టు సామెంత గారు, ఐ థింక్ షీఈస్ బిజీ ఇన్ షూటింగ్. దిస్ ఫిలిం విల్ బీ అ ఫిలిం బిట్వీన్ సర్ అండ్ సామెంత గారు ఆన్ రికార్డ్ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ ఇట్స్ అ ప్లెజర్ టు వర్క్ విత్ యూ సార్. రెండు అయిపోయినాయి, ముచ్చటగా మూడు చేయాలి మేము. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను అద్భుతమైన సంగీతాన్ని అందించిన సంగీత దర్శకులు ఎస్ఎస్ తమన్ గారు సార్, మాటలేనా పాటలు కూడా. గుడ్ మార్నింగ్. సో హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీవీపి గారు అంటేనే ఇట్స్ వెరీ బిగ్, హీ థింక్స్ బిగ్. సో ఆ పెద్దగా ఆలోచించినప్పుడు అన్నీ మాకు అన్ని పెద్దగా ఆలోచించాల్సిన అనిపిస్తుంది. సో ఓంకార్ హిస్ కమ్ విత్ కిక్ యాస్ స్క్రిప్ట్. అంటే నేను ఇంకా చెప్పలేను, అంటే దట్ విజువల్స్ ఓన్లీ మేడ్ మీ డూ మ్యూజిక్ లైక్ దిస్. థ్యాంక్స్ దివాకర్ సార్ ఫర్ గివింగ్ మీ గ్రేట్ విజువల్స్ అండ్ హ్యావింగ్ కింగ్ విత్ అస్. ఇట్స్ వన్ మోర్ ప్లెజర్, వన్ మోర్ థింగ్ యాడింగ్ టు ద హోల్ స్క్రీన్ అనమాట. సో ఎప్పుడు నాగార్జున చిన్నప్పటి నుంచి శివ ఏ సినిమా అయినా సరే ఆయన సినిమా చూసినప్పుడు అంతా రాజాగారి బ్యాక్గ్రౌండ్ స్కోర్, సో చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాళ్ళం ఎక్కువ. సో సైకిల్ చైన్ పట్టుకున్నప్పుడు అయినా కానీ సరే చిన్నప్పటి నుంచి బీన్ అ వెరీ బిగ్ క్రేజీ ఫ్యాన్ ఆఫ్ నాగార్జున గారు, మై హోల్ ఫ్యామిలీస్. సో దట్స్ వాట్ ఇట్స్ మేకింగ్ మీ డూ మ్యూజిక్ లైక్ దిస్ అనమాట. సో ఒక ఫ్యాన్ లాగా, ఒక మ్యూజిటర్ లాగా ఐఎమ్ నాట్ డూయింగ్, పనిచేయలే, ఒక ఫ్యాన్గా మ్యూజిక్ చేస్తే ఎలా చేస్తామని చెప్పి ఐ జస్ట్ వర్క్డ్ వెరీ హార్డ్ ఫర్ దిస్. అండ్ దిస్ ఫిల్మ్ విల్ డెఫినెట్లీ విల్ హ్యావ్ ఆల్ ద బెస్ట్ క్వాలిటీస్ ఆఫ్ ప్రొడక్షన్ వైస్, పోస్ట్ ప్రొడక్షన్ సైడ్ అని చెప్తే డిజిటల్ సైడ్, డాల్బీ సైడ్ అయినా సరే, కెమెరా సైడ్ అయినా సరే, ఇట్ విల్ హ్యావ్ ద బెస్ట్ విజువల్స్ ఎవర్. అండ్ సమంత విల్ హ్యావ్ అ వెరీ స్పెషల్ రోల్ అండ్ ఎ వెరీ హార్ట్ టచింగ్ రోల్ ఇన్ దిస్ ఫిల్మ్. డెఫినెట్లీ షీల్ బి టాక్డ్ అబౌట్ వెరీ బిగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆబరి రవి గారు డైలాగ్స్. సో ఎవ్రీ వన్ అందరూ 100 మార్క్స్ స్కోర్ చేశారు నాకు తెలిసినంత వరకు. ఈ స్టేజ్లో చాలా మాట్లాడాను, చాలా ముందు సినిమాల గురించి కాన్ఫిడెంట్గా మాట్లాడాను. సో రాజుగారి గది విల్ బీ అ వెరీ బిగ్ ఇండస్ట్రీ అండ్ డెఫినెట్లీ విల్ బీ అ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్. ఇట్స్ ఫ్రమ్ ద హార్ట్ అండ్ మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. హలో అందరికీ నమస్కారం ఎవ్రీవన్. Honestly, this is one of those few moments where, you know, you're at a loss of words because what you see in front of you is so overwhelming. I remember for 6 months I had taken a break and I was just hoping to come across a script which would find me, which I would just close my eyes and do it. And then I heard the voice of Omkar. I have to thank him before anyone because the kind of belief and faith that he had in just the first phone call itself drew me towards the film. On hearing the script, I was absolutely blown away. There was no thinking. And to be very honest, back at that time, Nagsa was still not on board, you know, on board. And later, when I spoke to Omkar, he then narrated this news to me and I was just like, okay. Sometimes, you know, in life, they say patience and to wait is extremely important. And I think this one film sets that example perfectly in place. Working with the entire team has been an absolute bliss because everybody is very respectful of one another. Working with Nag sir was
a dream come true, not just Taman, but even I'm a huge fan. And to be standing right beside him and to be taking dialogues and lines can be very fleeting. But at the same time, his presence is so humble. So has always taught me a lot with just his silence and just in observing him. I've learned so much about him. Thank you so much, sir, for being the finest co-stars, honestly, I've ever worked with. And thank you, PVP, sir, for believing in me and projecting me the way I've always thought I could look on camera. Divakar, sir, again, for shooting me in the best possible ways. And I was never doubtful for a second through the sets of Raju Gari Gadi 2. I hope you all love it. It's a labor put with a lot of love. And thank you for being a part of today. Thanks. One second dialogue baga gurtu pettukunnaru, but okay sir, naaku sir use chestaru ee cinema lo. Okay, good morning andi. September 2015 idhe vedika paina Raju Gari Gadi trailer launch ayindi, and September 2017 malli idhe vedika paina Raju Gari Gadi 2 trailer launch ayindi, adi kuda నాగేశ్వరరావు గారి బర్త్డే రోజు. చాలా అదృష్టంగా ఉంది నాకు, కలిసి వస్తే అన్నీ ఇలాగే కలిసి వస్తూ ఉంటాయి. 2 మంత్స్ లక్కీగా, అంటే నా లక్కీ మంత్ ఇది ఇంకా సెప్టెంబర్. నాగేశ్వరరావు గారి బర్త్డే రోజు, నాగార్జున గారి ముందు ఈ ట్రైలర్ లాంచ్ అవటం, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్ నాకు రావటానికి కారణం వంశీశేఖర్, ఎందుకంటే నేను మీడియా పర్సన్నే, మీలోంచి వచ్చిన వాడిని, మీడియా పర్సన్ నాకు సపోర్ట్. వాళ్ళు నన్ను తీసుకువెళ్ళి పీవీపీ గారికి పరిచయం చేయటం, ఆ పరిచయం వల్లే పీవీపీ గారు తర్వాత నిరంజన్ గారు నా మీద నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే నాగార్జున గారు నరేషన్ చేసిన, ఒక 2 అవర్స్ నరేషన్ చేసిన ఇమ్మీడియట్గా 5 మినిట్స్లో ఓంకార్ ఐఎమ్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్ అన్నారు. అప్పటికి నేను జస్ట్ ఓంకార్ అంతే, నేను ఇంకా పెద్ద హీరోని ఎవరిని నేను డైరెక్ట్ చేయలేదు. బట్ ఆయన పెట్టుకున్న నమ్మకం నా మీద నేను ఎప్పటికీ లైఫ్ లాంగ్ మర్చిపోలేను సార్. నాకు గుర్తుంది మీ ఆఫీస్లో చెప్పగానే 5 మినిట్స్లో మీరు ఐఎమ్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్ అన్నారు. ఆ నమ్మకం ఎందుకంటే నేను ఆయన సినిమాలు చూసి పెరిగాను. ఇందాక తమ్మని చెప్పినట్టు శివ, ఆ చైన్ నా బ్రెయిన్లో ఎప్పటి నుంచో ఉంది. అలాంటి ట్రెండ్ సెట్టింగ్ పోస్టర్ ఏం చేయాలి అనే ఆలోచనే మోషన్ పోస్టర్ వచ్చింది, రుద్రాక్ష పట్టుకున్న పోస్టర్. సో ఒక డైరెక్టర్ హీరోని ఎప్పుడైతే ప్రేమించడం స్టార్ట్ చేస్తారో ప్రాజెక్ట్ చాలా బాగా వస్తుంది. సో నాగార్జున గారు అంటే నాకు చాలా ఇష్టం, ఆయన మీద ఇష్టంతో ఈ ప్రాజెక్ట్ చేశాను. నేను ఏదో సినిమా చేయాలి డైరెక్ట్ చేయాలని కాదు, చాలా అభిమానం. దట్టు ఫస్ట్ నా లైఫ్లో ఒక పెద్ద హీరోని డైరెక్ట్ చేస్తున్న ఒక ఫీలింగ్ ఏదైతే ఉంటుందో, నాకున్న మొత్తం ఎమోషన్స్ కావచ్చు, బాగా చూపించాలనే ఫీలింగ్ కావచ్చు, మొత్తం నాకు సార్ కోసం చేయడం జరిగింది. అండ్ దీనికి సపోర్టివ్గా నా టెక్నీషియన్స్ ఎప్పుడు నాతో ఉన్నారు, దేవా సార్ లైక్ మై బ్రదర్. నా కెరియర్, టీవీ కెరియర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాతోనే ట్రావెల్ అవుతున్నారు ఆయన. ఈ ప్రాజెక్ట్కి కూడా డీఓపీగా ఆయన నాతో ఉన్నారు. అండ్ రిమైనింగ్ టెక్నీషియన్స్ అంతా కొత్త, నాకు ఫస్ట్ టైం. అబ్బు రవి గారు కావచ్చు, తమన్ కావచ్చు, ఏఎస్ ప్రకాష్ కావచ్చు, అండ్ మధు గారు కావచ్చు, వీళ్ళందరూ టాప్ టెక్నీషియన్స్ ఆల్రెడీ ప్రూవ్డ్. బట్ అందరూ నాతో నాకేం కావాలో చాలా చక్కగా కంఫర్ట్ ఇచ్చి ప్రాజెక్ట్కి ఇంత లైఫ్నిచ్చారు. ట్రైలర్ చూశారు, ఈ ట్రైలర్ అనేది అందరికీ ఎలా అయితే రీచ్ అవుతుందో, అక్టోబర్ 13న ఈ సినిమా డెఫినెట్గా రీచ్ అవుతుంది. నా మీద పెట్టుకున్న నమ్మకం పీవీపీ గారు, నిరంజన్ గారు అండ్ నాగార్జున గారు, 13న నేను నిలబెట్టుకోబోతున్నాను. అండ్ మీరందరూ నాకు సపోర్ట్ ఎప్పటికీ ఉండాలి. మీ సపోర్ట్ వల్లే రాజు గారి గది పెద్ద సక్సెస్ అయింది, అలాగే అదే సపోర్ట్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అధినేత పివి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం, ప్లీజ్. అందరూ మాట్లాడారు, దిస్ నథింగ్ మచ్ ఐ కెన్ సే. ద లెజెండ్ ఏఎన్ఆర్ లివ్స్ ఆన్. ఇట్స్ అ మొమెంటస్ డే ఫర్ అస్ అండ్ ఇట్స్ ఆనర్ అండ్ ప్రివిలేజ్ ఫర్ అస్ to release a trailer on his birthday. So Nagarjuna garu in a way is an inspiration and in a way is competition, and Annapurna Studios lo manam teesaru such an inspiring and a classic film. Aa inspiration tho upar chesam, which has brought tremendous respect for us, and all credit goes to Nagarjuna garu for
గివింగ్ అస్ దట్ సపోర్ట్ అండ్ ద రెస్పెక్ట్. ఆ తర్వాత సార్ సొగ్గాడు చేశారు, సొగ్గాడే చిన్న ఆయన. సో అంతకన్నా పెద్ద కమర్షియల్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ చేయాలని చెప్పి మేము రాజు గారి గదిలో స్టార్ట్ చేసాం. అండ్ ఐ సిన్సియర్లీ హోప్ మేము దీని మీద నమ్మకాన్ని యూనో మీడియా అండ్ ఆడియన్స్ ఆల్సో విల్ లైక్ ఇట్ ద వే వీ లైక్ ద ఫిల్మ్ అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ ద ఫిల్మ్. ఈ ప్రాజెక్ట్ ఆఫ్ కోర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ అదర్స్ కాంట్రిబ్యూషన్, స్టార్టింగ్ విత్ అబ్బూర్ రావు గారు హూస్ కాంట్రిబ్యూషన్ హెస్ బిన్ ఇమెన్స్, తమన్ దివా గారు, ఏఎస్ ప్రకాష్ గారు ఇస్ నాట్ హియర్, అండ్ మధు హూ ఆల్సో ఎడిటెడ్ ఊపరి ఆల్సో ఇస్ విత్ ఇస్ బిన్ ఏ కీ స్టేక్ హోల్డర్. సో మీ అందరికీ తెలిసింది ఏంటంటే నాగార్జున గారు ఒక స్టార్గా ఒక లెజెండ్గా మీకు తెలుసు, బట్ అపార్ట్ ఫ్రమ్ హీరో హీ వాజ్ ఎవ్రీథింగ్ ఫర్ దిస్ ఫిలిం. హీ వాజ్ ఆల్సో వర్కింగ్ విత్ అస్ యాజ్ హ్యాండ్ హోల్డింగ్ అస్ యాజ్ ప్రొడ్యూసర్, హీ వాజ్ వర్కింగ్ విత్ మధు యాజ్ అన్ ఎడిటర్, హీ వాజ్ వర్కింగ్ విత్ ఓంకార్ యాజ్ అ డైరెక్టర్, హీ వాజ్ వర్కింగ్ విత్ దివా గారు యాజ్ అ సినిమాటోగ్రఫర్. సో ఆల్ 24 క్రాఫ్ట్స్లో హీస్ ఫింగర్ ప్రింట్స్ విల్ బి దేర్ అండ్ హిస్ ఇన్పుట్స్ ఆర్ దేర్. అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద సెలబ్రేషన్స్ ఆన్ అక్టోబర్ 13th. నేను సినిమా గురించి ఐ లైక్ టు టాక్ లెస్ బట్ టాక్ మోర్ ఆఫ్టర్ అక్టోబర్ 13th. సో సీకింగ్ ఆల్ ఆఫ్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ అగైన్ ఫర్ టేకింగ్ ద టైమ్ టు బి హియర్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. పొద్దున్నుంచి నా ట్విట్టర్లో కానీ ఫోన్ కాల్స్ కానీ నాన్నగారి బర్త్డే అందరూ విషెస్ పంపుతున్నారు, వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ ప్రతి సెప్టెంబర్ 20th నేను కానీ మా ఫ్యామిలీ కానీ అందరం కలిసి ఎట్లయినా సరే బ్రేక్ఫాస్ట్ కలుస్తాం, మళ్ళీ తర్వాత కలుస్తాం కష్టం అని ఆ బ్రేక్ఫాస్ట్ నుంచి ఇక్కడికి వస్తున్నాను. ఎందుకో ఆయన ఇంట్లోనే జరుగుతుంది బ్రేక్ఫాస్ట్, అక్కడికి వెళ్తే ఆయన లేరు అనే థాటే రాలేదు. అందరం జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ వచ్చాం. అక్కడికి వెళ్ళిన కానీ ఒక ఎనర్జీ, అక్కడికి వెళ్ళిన కానీ ఒక చిరునవ్వు వచ్చేస్తుంది ఫేస్లోకి. అండ్ నాన్నగారు లేరు అంటాం తప్పు, నువ్వు అన్నట్టు ఆయన ఎప్పుడూ మాతోనే ఉన్నారు అండ్ ఎప్పుడూ మన తెలుగు వాళ్ళతో ఎప్పుడూ అలాగే ఉంటారు. థ్యాంక్ యూ. రాజుగారి గది టూ పివి గారు అన్నట్టు ఇన్పుట్స్ యా, బట్ ద వర్క్ ఎవ్రీథింగ్ క్రియేటివిటీ కానీ అది కానీ ఇట్ ఈస్ ద టెక్నీషియన్స్. అబూర్ రవి గారి డైలాగులు, తమన్ మ్యూజిక్, ఓంకార్ గారి డైరెక్షన్, దివాకర్స్ కెమెరామెన్. నేనేమైనా ఇన్పుట్స్ ఇస్తున్నానంటే ఏదో నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్తో ఉంది, బట్ ద యాక్చువల్ క్రియేటివిటీ వాళ్ళదే. దీనికి ముందు ఒక ట్రైలర్ వచ్చింది మా దగ్గరికి, అస్సలు బాగాలేదు అండ్ వి డెంట్ లైక్ ఇట్ అట్ ఆల్. అండ్ ఓంకార్ గారు ఫోన్ చేసి నాకు వన్ డే ఛాన్స్ ఇవ్వండి సార్ అన్నారు, నేను పంపుతాను కరెక్ట్గా చేసి అని. వన్ డేలో ఈ ట్రైలర్ పంపారు. దే వాజ్ నాట్ అ సింగిల్ కరెక్షన్ ఆఫ్టర్ దట్. ఈ ట్రైలర్ మీరు చూసారంటే కేవలం ఓంకార్దే కంప్లీట్గా. అండ్ కెమెరామెన్ ఫోటోగ్రఫీ నచ్చిందంటే ఓంకార్దే. వాళ్ళిద్దరూ కష్టపడి ఆ విజువల్ ఎఫెక్ట్స్ కరెక్ట్గా చేయించుకుని అండ్ దాంట్లో డైలాగ్స్ బాగున్నాయంటే అబూర్ రవి ఫెంటాస్టిక్ డైలాగ్స్ రాశారు. నా అన్ని చిన్న చిన్న డైలాగులు సినిమాలో బట్ చాలా బాగుంటాయి. అండ్ ఈ ట్రైలర్లో నాకు హైలైట్ ఇస్ తమన్స్ మ్యూజిక్. ఈ ట్రైలర్లోనే కాదు టీజర్లో కూడా. సో ఎవ్రీబడి లైక్ సీరత్ సెట్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ లేబర్ హియర్ అండ్ ఇట్ వాజ్ డన్ విత్ లవ్. ఈ సినిమా అందరూ కలిసి ఒక ఇష్టంతో ఈ సినిమాని ఎలా అయినా బాగా చేయాలి అనే ఇష్టంతో చేశారు. మీరు సినిమా చూసినంతసేపు కనపడుతుంది. అండ్ ఐ డోంట్ వాంట్ టు థ్యాంక్ ఎనీ ఆఫ్ ద టెక్నీషియన్స్ రైట్ నౌ. రేపు సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత వాళ్ళ గురించి ఇంకా గొప్పలు చెప్తాను, ఇంకా థ్యాంక్స్ చెప్తాను, ఇప్పుడే చెప్పకూడదు. అండ్ సో ఐ లెట్స్ ఆల్ వెయిట్ ఫర్ అక్టోబర్ 13th అండ్ వీల్ హ్యావ్ ఎ సక్సెస్ మీట్ అండ్ థ్యాంక్ ఎవ్రీబడి. నాకు ఈ ఫిలిం ఇస్ అ న్యూ జానర్, ఇప్పటి వరకు నేను అటెంప్ట్ చేయలేదు. అండ్ ఈ సినిమా చేసినంతసేపు నాకు ఒక ఎక్సైట్మెంట్. నా క్యారెక్టర్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్ అండ్ చాలామందికి ఏదో ఊహలు ఉన్నాయి నేను సినిమాలో కొంతసేపే ఉంటానని. ఐఎమ్ దేర్ త్రూ అవుట్ ద ఫిలిం అండ్ ఇట్ ఈస్ మై ఫిలిం, నాట్ ఎనీబడీస్. కొత్త జానరు అండ్ ఒక మెంటలిస్ట్ క్యారెక్టర్ వేశాను అండ్ దట్ వాజ్ ఆల్సో యాక్చువల్లీ క్యారెక్టర్స్ నిజంగా ఉన్నాయి. అండ్ ఒక క్యారెక్టర్ మీద ఒక మలయాళం ఒక కేరళ మనిషి క్యారెక్టర్ మీద ఇన్స్పైర్ అయి తీసిన క్యారెక్టర్ ఇది, వచ్చిన క్యారెక్టరు.
రియలీ దట్ మ్యాన్ ఆ మనిషి క్రైమ్ సీన్లోకి వెళ్ళినా క్రైమ్స్ అలా సాల్వ్ చేస్తాడు, పోలీస్ అతని హెల్ప్ తీసుకుంటారు. జనరల్గా ఏమన్నా అతనితో నేను మాట్లాడాను, ఏమన్నా ఇంట్లో ఏమన్నా పోయినా కూడా హీ కెన్ మేక్ అవుట్, కనుక్కుంటాడు. అండ్ అతను నా కళల్లో చూసి నన్ను 4 words అనుకోమన్నాడు. ఆ 4 words కరెక్ట్గా చెప్పాడు కళల్లోకి చూసి 2 minutes. అండ్ ఇట్ హ్యాపెన్ టు మీ. అప్పటి వరకు నేను బిలీవ్ చేయలేదు, ఇదేదో కథ అనుకున్నాను. అండ్ ఇక్కడే హైదరాబాద్లో కలిశాను అతన్ని. అండ్ దట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ నేను ప్లే చేశాను. సో ఇప్పుడు మేము ఈ సినిమాలో చూపించేది నా వెనకాల ఉన్నాయన్నీ కూడా అతను చేయగలడు. అతనికి నిజంగా జరిగిన ఇన్స్పిరేషన్స్, జరిగిన స్టోరీస్, ఒక ఎనర్జీ, ఒక రూమ్లో ఒక ఎనర్జీ ఉంది అంటే అది అతనికి ఫీల్ అవుతాడు. అతనికి సెన్సరీ పవర్స్ ఎక్కువ, అతను చెప్పగలడు. అండ్ బాగా ఇంట్రెస్ట్ అయ్యాను ఈ క్యారెక్టర్ చూసి, బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ రోజు షూటింగ్కి ఎప్పుడు వెళ్ళాలా అని ఉండేది. అప్పుడప్పుడు ఓంకార్ నన్ను ఏడిపించేవాడు, ఆ రోజులు తప్పితే రోజు షూటింగ్కి ఎప్పుడు వెళ్ళాలా అని ఉండేది. అండ్ బట్ ఓంకార్, దట్స్ ఫర్ యువర్ దిస్ థింగ్, ఐఎమ్ నాట్ కంప్లైనింగ్, బికాస్ సినిమా బాగా రావాలి అని దానికోసమే. అండ్ సినిమా గురించి, క్యారెక్టర్స్ గురించి ఇంకా ఎక్కువ మాట్లాడకూడదు. సమంత ఏం ప్లే చేస్తుంది, ఈమె దెయ్యమా, సమంత దెయ్యమా, లేకపోతే ఎనర్జీ, ఎవరికి తెలియదు. సినిమా చూస్తే కానీ కరెక్ట్గా తెలియదు. అవన్నీ చూస్తే దోస్ ఆర్ ద థ్రిల్స్ యూ గెట్ ఇన్ ద మూవీ. అండ్ బెనల్ కిషోర్ కానీ, ప్రవీణ్ కానీ, శకలక శంకర్ కానీ, అండ్ అశ్విన్, వాళ్ళ హిలేరియస్ కామెడీ అక్కడక్కడ వచ్చి వెళ్తూ ఉంటుంది. ఇదేదో కొత్త కామెడీ ట్రాక్ అని కాదు, సినిమాలో అవసరం. అండ్ హిలేరియస్గా ఉంటుంది వాళ్ళ కామెడీ కూడా. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఓంకార్, దివా అండ్ పీవీ. పీవీ, యూ హవ్ బీన్ వండర్ఫుల్, దేనికి వెనకాడకుండా. ఎస్పెషలీ ఈ సినిమాకి విజువల్ ఎఫెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. నేను మాత్రం వాళ్ళకు ఒక ఇబ్బంది పెట్టాను, విజువల్ ఎఫెక్ట్స్ చూడందే డబ్బింగ్ చెప్పను, ఎందుకంటే విజువల్ ఎఫెక్ట్స్ వాళ్ళు ఎప్పుడు ఇదిగో రేపిస్తాము అని. అండ్ వాళ్ళు ఇవ్వరు, లాస్ట్ మినిట్లో మా చేతికి ఏదో ఇస్తారు, రేపేమో మీరు మీడియా ఏమో, చాలా బ్యాడ్గా ఉన్నాయి విజువల్ ఎఫెక్ట్స్ అంటారు. ఇంకా డబ్బింగ్ ఫినిష్ చేయలేదు, వాళ్ళు విజువల్ ఎఫెక్ట్స్ చూపిస్తేనే డబ్బింగ్ ఫినిష్ చేస్తానని చెప్పాను. సో ఐమ్ వెయిటింగ్ టు సీ. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద సపోర్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో కరీంనగర్ నుంచి నారాయణ గారు వచ్చారు. అంతే వాళ్ళు అంతే. ఓకే, సో ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ రాజు.